Hi everyone, iroju vanilla sponge cake ela cheyalo chuddamu. Din kavalsina padarthalu maida pindi 1 cup, powder sugar 1 cup, oil 1/4 cup, milk 1/3 cup, vanilla essence 5 drops, baking powder 1 teaspoon, baking soda 1/4 teaspoon, salt 1 pinch. Stove on chesi cooker petti manam deentlo salt veskovali. Idi nenu already use chesina salt. Meda iskaina vadukochu. Idi even ga spread cheskovali. Ippudu oka stand pettali. Mee daggara stand lekapothe oka ginna aina pettukochu. Deenni ippudu manam preheat cheyali. కుక్కర్ విజిల్ గ్యాస్కెట్ రెండు తీసేయాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేద్దాం. ఒక బౌల్లో మనం జల్లడ పట్టుకోవాలి మైదా పిండి ఇవన్నీ. ఏమైనా లంప్స్ ఉంటే పోవడానికి. ఇప్పుడు చక్కెర 1 కప్ వేయాలి. ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి చక్కెర మనము. దీంట్లోనే ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఈ మిక్సర్ని ఒకసారి కలపాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మీరు నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంది, ఇంకొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది మీరు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, లేకపోతే బబుల్స్ ఫామ్ అవుతాయి. నేను ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అండి ఇది. నేను ఎగ్ వేయట్లేదు. ఇప్పుడు ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. బ్యాటర్ సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేయాలి. కేక్ టిన్కి ఆయిల్ ఘీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, బటర్ అయినా. సైడ్స్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడు మైదా పిండి చల్లాలి కేక్ అతుక్కోకుండా రావడానికి. ఇలా మైదా పిండి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని కేక్ టిన్లో వేసేయాలి. బబుల్స్ పోయేంత వరకు ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఇది ఇంకా ప్రెషర్ కుక్కర్లో పెట్టేద్దాము. లిడ్ ఓపెన్ చేస్తున్నాను. కేక్ టిన్ పెట్టేయాలి. లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. 30 మినిట్స్ అయింది. టూత్పిక్తో ఒకసారి చెక్ చేయాలి. టూత్పిక్కి ఏం అంటుకోకపోతే అయినట్లే. టూత్పిక్కి ఏం అంటుకోలేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ టిన్ని బయటకు తీయాలి.
కెట్టిన చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అయింది. ఒకసారి ఇది స్క్రాప్ చేసుకుందాం ఎడ్జెస్ని నైఫ్తో. ప్లేట్లో పెట్టేసి రివర్స్లో ట్యాప్ చేయాలి. ఇది ఇంకా రివర్స్ చేసుకోవాలి. కేక్ కట్ చేసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇదండి ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.